ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళారా, కరోనా వైరస్ అనేది ప్రపంచ వ్యాప్తి చెంది ప్రపంచంలో అనేకమైనటువంటి మనుషులను పట్టణ పెట్టుకుంటుంది అన్నది మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది పెట్టలుగా రాలిపోవడం, అనేక మంది నివాసాలు కోల్పోవడం, అనేక మంది ఈరోజు ఆకలి దప్పికలతో ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న కాక మొన్న 13 సంవత్సరాల చిన్న బిడ్డ ఆకలితో బాధపడుతూ ఎవరు ఆహారం పెట్టక నిజంగా ఆ బిడ్డ చనిపోవడం కూడా మనం వార్తా మీడియాల్లో కూడా చూసి ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో భారతదేశం అత్యంత దారుణాతి దారుణమైనటువంటి భేదరికమైనటువంటి దేశముగా, ఈ దేశంలో అనేక మంది ఆకలి చావులు అనేవి సర్వసాధారణంగా అవుతున్నటువంటి పరిస్థితులలో భారతదేశాన్ని చూసి అనేక మంది సెలబ్రిటీలు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. టాటా కంపెనీ అధినేత అయినటువంటి ఆయన కూడా 1500 కోట్ల రూపాయలు ఇచ్చి నిజంగా ఆయన యొక్క దాతృత్వాన్ని చాటుకుని అవసరమైతే నా యొక్క ఆస్తిని మొత్తం రాసిచ్చేస్తారనేసి అతను చెప్పడం నిజంగా హర్షింపదగినటువంటి విషయం. అలాగే మన క్రైస్తవుల్లో కూడా సహోదరులు సతీష్ కుమార్ గారు కూడా, కలవరి సతీష్ కుమార్ గారు కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా హర్షింపదగినటువంటి విషయం. సార్, క్రైస్తవుల తరఫున నిజంగా మీకు సల్యూట్ చేస్తున్నాం సార్. నిజంగా మీ యొక్క మనసు చాలా గొప్పదే, ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి, లేదా వాక్య విరుద్ధంగా మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మరి మిమ్మల్ని ఎదిరించడం అనేది కొన్ని కొన్ని విషయాల్లో జరిగింది. ఎందుకంటే వాక్య విషయంలో మాట్లాడినప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎదిరించాం. ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా, ఒక సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయుడిగా ఖచ్చితంగా నేను స్పందించవలసినటువంటి అవసరం ఉంది. కనుక సతీష్ కుమార్ గారు, మీరు చక్కని మంచి పని చేశారు. కానీ ప్రియులరా, కొంతమంది మాత్రం సతీష్ కుమార్ గారిని టార్గెట్ చేసుకుని సతీష్ కుమార్ గారు చేసిన పనికి 2 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దానికి కొంతమంది యాంటీగా వీడియోలు పెట్టడం అనేది నాకు నచ్చలేదండి. నిజం చెప్తున్నాను కదా, యాంటీగా వీడియోలు పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎనీబడి ఏమైనా నాకు అనవసరం. మొత్తం మీద 2 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ఆయన అనౌన్స్మెంట్ చేశారు. నేను ఎందుకంటే అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వకుండా తప్పించుకోవడానికి మాత్రం ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అలాగే ఈ దాతృత్వంతో మరి ఫేస్బుక్లో కూడా చూస్తున్నాను, చాలామందికి మరి ఆహార పదార్థాలు పంచిపెడుతున్నారు, చాలామందికి ఆహార ధాన్యాలు కూడా పంచిపెడుతున్నారు. ఈ దాన్ని ఆహారం పంచిపెడుతున్న ఈ సమయంలో ఎవరో ఒకరికి కనీసం ఆకలి తీర్చినప్పుడు నిజంగా ఆ మనిషి నిలబెట్టినటువంటి స్థితిలో ఉంటారు. కనుక సతీష్ కుమార్ గారు, మీరు చేసినటువంటి పని చాలా హర్షింపదగినటువంటి విషయం. ఇంకొక విచిత్రమైన క్యారెక్టర్ కోసం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి ఎందుకు ఈయన ప్రతి దాంట్లో తప్పు పట్టాలి, ప్రతి దాంట్లో కూడా తప్పును వెతకాలి, ఈ ప్రతీది కూడా నేను సంశ్లేషణ ఎలా అవ్వాలి అనేటువంటి పబ్లిసిటీస్ అంటే ఏంటో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ప్రతి వీడియోలో నేనే ముందు మాట్లాడాలి, ప్రతి దానికి నేనే ముందు కౌంటర్ అవ్వాలి అనేటువంటి భావం అతనిలో ఎక్కువ ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు, ఒక మాట అద్భుతమైనటువంటి మాట, దైవ గ్రంథంలో చెప్పినటువంటి మాట చూపిస్తాను. యిర్మీయా గ్రంథం 9:6 మాట్లాడుతున్నాడు, ఎదుటివాణి తప్పులు పట్టవాలని ప్రాయశపడుదురు అన్నాడు. అంటే ఎదుటివాణి తప్పులు పట్టాలి, 24 గంటలు ఇదే పని, ఇంక మరో పని లేదు. ఎదుటివాణి తప్పులు పట్టాలి అనేటువంటి ఈ పనితోనే ఎక్కువ వీడియోలు చేస్తున్నట్లుగా కొంతమంది సహోదరులు మాత్రం నాకు కనబడుతున్నారు. రైట్, వాక్యం ఉన్నటువంటి వ్యక్తి, వాక్యం తెలిసినటువంటి వ్యక్తి వాక్య ప్రకారంగా ఎవరైనా ప్రేమ చూపిస్తున్నప్పుడు వాళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని నిజంగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మంచి చెప్పిన వాడిని మంచి చెప్పాడని చెప్పాలి, చెడు చెప్పిన వాడిని ఖండించాలి ఖచ్చితంగాని. మనం వాక్యాన్ని ఎవరైనా సరే వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు, వాక్య విరుద్ధంగా వాళ్ళ మాటలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే వాక్యం ఎవరి అబ్బసొత్తు కాదు. వాక్యం అనేది సర్వమానవాళి ఆత్మ రక్షించటానికి గనుక, సర్వమానవాళి ఆత్మలు రక్షిస్తున్నటువంటి ఈ వాక్యము మన అందరి సొత్తు గనుక, ఇది పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించినటువంటిది గనుక, ఇది మన ఆత్మకు ఆహారము గనుక, ఈ ఆహారాన్ని ఎవరైనా కలిపి చెరుపుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ఇది మన బాధ్యత. అది ఇలా ఖండిస్తున్నప్పుడు ప్రతి దాంట్లో ఏలెట్టామనుకుంటా సపోజ్, అప్పుడు ఏమనుకుంటారంటే సమాజం చాలా దారుణంగా మనల్ని లెక్కేస్తారు. అర్థమవుతుందా? చాలా దారుణంగా లెక్కేస్తారు మనల్ని. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఏలెత్తి చూపించకూడదు,
అతను 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు, చాలా మంచి పని చేశాడు, అనేక మందికి ఆహార పదార్థాలు పంచిపెడుతున్నాడు. మొత్తం మీద అతను చేస్తున్నటువంటి పని హర్షింపదగినటువంటి విషయం. నీకు ఏదైనా చేతనైతే, నీకేదైనా సత్తా ఉంటే నువ్వు పంచిపెట్టు, నువ్వు దాతృత్వాన్ని సమాజంలో ప్రకటించు. అంతేగాని చేస్తున్నావు అని చేయనీయకుండా ప్రతిదానికి అడ్డం చెప్పడం మరి కరెక్ట్ కాదనేసి నా ఉద్దేశం. క్రైస్తవులు ముందుకొచ్చాడు, క్రైస్తవులు చాలామంది సహోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడే రావాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే భూమి మీద ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు దాపరించలేదు నిజంగా. ఎందుకంటే ప్రియులరా, పూర్వపు జలప్రలయం కావచ్చు, లేకపోతే సుదోము గుమర పట్టణం కావచ్చు, లేకపోతే కొన్ని ప్రళయాలు వచ్చినప్పుడు కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు ఒక సంఘముగా కూడుకుని సంఘమంతా కూడా సంఘములో మోకాళ్ళేసి సంఘమంతా ప్రార్థన చేసేది. కానీ ఈ సమయంలో సంఘమంతా కూడుకోవడానికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా, ఈ కరోనా వైరస్ అనేది ఒకరిని బట్టి ఒకరికి వ్యాపించేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక సంఘం అంతా కూడుకోవడానికి అవకాశం లేదు కదా. సంఘం అంతా కూడుకోవడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా యోనా జీవితంలో? చూడండి, ఇదిగో 40 దినాల్లో ఈ మహాప్రళయం రాబోతుంది అన్నప్పుడు మొత్తం అందరూ బయటకు వచ్చారు. రాజు సైతం గోను పట్ట కట్టుకున్నాడు, అందరూ ఒక దిక్కునికి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ మూకుమ్మడిగా ఉపవాసం ఉన్నారు, అందరూ దేవునికి ప్రార్థించారు. ఇప్పుడు ఎవరు బయటకు రావడానికి వెళ్ళలేదు, అందరూ వారి వారి గృహాల్లోకి వెళ్ళి వారి వారి తలుపులు వేసుకుని ఒక్కొక్కరుగా ప్రార్థన చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసమే కదా మనం వాకింగ్ చెప్తున్నాం, వాళ్ళ మార్పు కోసమే కదా మనం ఇంత వాక్య పరిచర్య చేస్తున్నాం. వాళ్ళ ఆకలితో చచ్చిపోతే మనకేమైనా సంతోషమా చెప్పండి? వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనకేమైనా సంతోషమా చెప్పండి? ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మదర్ తెలిసిన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. ఎందుకు ఈ మదర్ తెలిసిన జ్ఞాపకం చేయాలంటే, ఆమె ఎంతో సోషల్ యాక్టివిటీస్లో చాలా విషయాల్లో కూడా ఆవిడ ముందున్నట్లుగా మనకు తెలుసు. ఆవిడ మీద అనేక అభియోగాలు ఉన్నాయి. ఇదిగో పలానా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకి మేలు చేయలేదు, వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డొనేషన్ తీసుకుంది ఆవిడనేసి చాలా అభియోగాలు ఉన్నాయి. పిల్లరా, డొనేషన్ ఎందుకు తీసుకుందంటే పిల్లల ఆకలి తీర్చడానికే కదా. ఇప్పుడు ప్రజల యొక్క బాధను గుర్తించి సతీష్ కుమార్ గారు చక్కగా డొనేషన్ ఇచ్చాడు, తను మెచ్చుకో, చేతనైతే అతన్ని మెచ్చుకో. మెచ్చుకోవడం మానేసి ఆ వ్యక్తిని ఏలెత్తి చూపించిన ఎంతవరకు న్యాయం చెప్పు. ఇదే ఫస్ట్ వార్నింగ్. మరలా ఇంకోసారి మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడతాను. ప్రతి దాంట్లో ముందు కనబడాలనేటువంటి ఆలోచనతో చాలామందికి జుట్టు ఇచ్చేస్తున్నారు ఈ యొక్క సహోదరులు. చాలా మందికి ముందు జుట్టేచ్చారు. ఏది మాట్లాడన్నా ముందు వెనకాల ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి, లేదా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి. అందరికీ వందనాలు.